పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిని శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ అన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి పోలీస్ అమరవీర కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ప్రజల ధన మాన ప్రయోజనాలు కాపాడటంలో నిరంతరం ఉద్యోగ వృత్తిలో నిమగ్నమై వాళ్ల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం కష్టపడే వారే పోలీసులు అని కొనియాడారు. అనంతరం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఈరోజు 21వ తారీఖు అక్టోబర్ జరుపుకునేది అందరికీ తెలిసిందే. దీనికోసం మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి మా అభినందనలు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి దీన్ని పరిపూర్ణం చేశారు. మా అమరవీరుల దానికోసం మేము చేసే ఈ కార్యక్రమాన్ని మీ వల్ల పరిపూర్ణమైంది అనుకుంటున్నాం సార్. మీకు పోలీసులు అంటే ఎంత అభిమానమో మాకు తెలుసు, కాబట్టి మీరు పోలీసు వేణు అని కూడా మిమ్మల్ని అంటారనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మినిస్టర్ గారు చెప్పినట్టు పోలీసులు ఎవరైతే ఈ డ్యూటీలో చనిపోయినారో వాళ్ళు కేవలం ఈ ప్రజల కోసం లేదా సమాజం కోసం చనిపోయిన వాళ్ళే. అంటే అది ఎలాగైనా కావచ్చు, ఎక్కువ డ్యూటీలు చేసి ఆరోగ్యం పాడే కానీ లేదా కోవిడ్ వల్ల కానీ ఇంకో విధంగా ఏదైనా సోషల్ ఎలిమెంట్స్ నక్సల్ ఎలిమెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున వారి కుటుంబాలకి ఎప్పుడు అండగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అని మరొకసారి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రజా ప్రాణరక్షణలో అమరులైనటువంటి వీర జవాన్లకి నివాళులర్పించేటువంటి రోజు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తూ శత్రువుల చేత ప్రాణాలు కోల్పోయారో వారిని స్మరించుకునేటువంటి రోజు. అదే తరుణంలో నిత్యము ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తులు ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం వారి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా 24/7 పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉందనంటే అది పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థలో సంఘ విద్రోహ శక్తులని అణచివేసే క్రమంలో అనేక మంది గొప్పవారు ప్రాణాలని కోల్పోయారు. వారిని అందరినీ కూడా స్మరించుకునేటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారు, జిల్లాలో ఎస్పీ గారు, మన డివిజన్లో మన డిఎస్పీ గారు అందరం కూడా ఈ వీర మరణం పొందినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో, పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వారి ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబాల పట్ల వారు ఎవరికోసం చనిపోయారంటే మన కోసం చనిపోయారనేటువంటి స్పృహతో ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలని, దానిలో బాధ్యత మనందరిది అని, ఈ వీరమరణం పొందినటువంటి వారు వారి కోసం మరణించలేదు, మన కోసం మరణించారు. ప్రజలందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సింది, దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే మనల్ని రక్షించడం కోసం వారు ప్రాణాలు అర్పించినటువంటి వీర జవానులకి ఈరోజు మనం అర్పించేటువంటి నివాళి వారి యొక్క ఆత్మ శాంతి కొరకు వారి కుటుంబాలని దేవుడు చల్లగా చూడాలనేటువంటి ఒక ఆలోచన మనందరికీ కలగాలని, ఈరోజు ఉదయమే ఈ ప్రొసెషన్లో పాల్గొనడం నాకు కూడా చాలా చాలా సంతోషం. ఎంతచేతనంటే మన దేశ రక్షణలో లేదా మన ప్రాంత రక్షణలో ఎవరైతే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారో వారి త్యాగాల్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.